హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రభాస్ గారు తన కెరీర్ని స్పాయిల్ చేసుకుంటున్నారు అనే కాన్సెప్ట్ మీద డిస్కస్ చేద్దాం. ఒక వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మా కంటెంట్ మీకు నచ్చుతున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. సరే, వీడియోలోకి వెళ్తే బేసిక్గా ఏ ఇండస్ట్రీలోనైనా యాక్ట్ చేసే హీరోస్ టూ టైప్స్ ఉంటారండి. ఒకటి, డైరెక్టర్ ఏది చెప్తే అది విని 100% ఎఫర్ట్స్ పెట్టామా లేదా అని, సినిమా అంతా పూర్తయ్యేదాకా డైరెక్టర్ ఏది చెప్తే అది నీకు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సెకండ్ టైప్ ఆఫ్ హీరోస్ ఏంటంటే సినిమాల్లో వాళ్ళు యాక్ట్ చేస్తూ డైరెక్టర్ చెప్పిన ఆ కాన్సెప్ట్ 100% అంటే ఆయన మనకి ఏ విధంగా అయితే స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారో ఆ విధంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా అని ప్రతిదీ పాయింట్ టు పాయింట్ దగ్గర నుండి చూసుకునే వాళ్ళు ఉంటారండి. ఆయన క్యారెక్టర్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారా లేదా, అది స్క్రీన్ మీద ఎలా వచ్చింది ఏంటి, ఆ మ్యూజిక్, ఎవ్రీథింగ్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సెకండ్ టైప్ ఆఫ్ హీరోస్ మ్యాక్సిమం ప్రతి ఇండస్ట్రీలో బాగా పేరు తెచ్చుకున్న యాక్టర్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ సెకండ్ టైపే ఉంటారు. చాలా రేర్గా ఫస్ట్ టైప్ ఆఫ్ హీరోస్ ఉంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ప్రభాస్ గారు ఎందుకో అంటే ఫస్ట్ కేటగిరీకి చెందిన హీరో ఏమో అని డౌట్ వస్తుందండి. ఆ వస్తే ఏంటి, ఆయనకేమి స్టార్ కదా అంటారా? అది కూడా ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే గనక విఠలాచార్య అని ఒక మూవీ ఉందండి, దాంట్లో హీరో పేరు నరసింహరాజు అనుకుంటాను, ఆ నరసింహరాజే. ఆయనకు ఆ సినిమాతో భయంకరమైన క్రేజ్ వచ్చింది, పెద్ద హీరో స్టార్డమ్ కూడా వచ్చింది. ఆయన ఏంటంటే డైరెక్టర్ ఏది చెప్తే అది విని చేసుకుని వెళ్ళిపోయే టైప్ ఆఫ్ హీరో అనమాట. ఆయన అలా చాలా సినిమాలు చేశాడు, వాటిలో ఒకటో రెండో హిట్లు అయినాయి. కానీ తర్వాత ఏమైందంటే సినిమా మీద జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల, తను చేసే సినిమా అన్ని రకాల బాగుంటుందా లేదని కేర్ చేయకపోవడం వల్ల తర్వాత తను అందరూ మర్చిపోయారు ఫ్లాప్లు వచ్చి. సో ఆ రకంగానే అంటే ప్రభాస్ని ఆయనతో ఎందుకు పోలుస్తున్నావు, ప్రభాస్కి హిట్లు లేవా ఏంటి అంటే ఉన్నాయండి. ఒకసారి ప్రభాస్ గారి గ్రాఫ్ చూసుకున్నా కూడా ఫస్ట్ మూవీ ఈశ్వర్, ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత హిట్ వచ్చింది ఛత్రపతి. ఆ తర్వాత ఛత్రపతి తర్వాత వరుస కొన్ని హిట్లు వచ్చాయి. అంటే లైక్ ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ని గట్టిగా నిలబెట్టింది రాజమౌళి గారే. అంటే ఏదో లక్ మీద వచ్చిందని నేను అనను, కానీ మంచి డైరెక్టర్ చేతిలో పడితే మనకేం ప్రాబ్లం లేదు. అంటే ప్రభాస్ గారికి ఉండే క్రేజ్కి పెద్ద పెద్ద డైరెక్టర్లు సినిమా చేయడానికి క్యూ కడతారు. కానీ మన ప్రభాస్ గారు ఏంటంటే చిన్న చిన్న డైరెక్టర్లతో తీయడం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం, వాళ్ళు ఎలా అంటే అలా తీయడం. ప్రభాస్ గారు ఏంటంటే చాలా ఆయన మంచితనం గురించి అందరికి తెలిసిందే, సరే ఈ సీన్ బాగొచ్చిందా అంటే చాలా బాగొచ్చింది అంటారు. అది ఎలా ఉన్నా కూడా ఆయన ఏంటంటే బాగుందనే చెప్తాడు. ప్రభాస్ లాంటి పెద్ద హీరో బాగుందని చెప్పిన తర్వాత ఈ పిల్ల ఈ పిల్ల డైరెక్టర్లు ఏంటంటే ప్రభాస్ లాంటి పెద్ద హీరోనే చెప్పాడంటే ఈ సీన్ బాగా వచ్చినట్టు అనేది మురిసిపోతారు, క్రాస్ చెక్ చేసుకోరు. కానీ మన బాహుబలి డైరెక్ట్ చేసిన రాజమౌళి మాత్రం అలా ఉండడం అండి. ఎంత పెద్ద యాక్టర్ చేసినా, ఎంత పెద్ద మ్యూజిషియన్ అయినా ఏమైనా, ఎంత పెద్ద విఎఫ్ఎక్స్ చేసేవాళ్ళైనా కూడా రాజమౌళి అయితే ఆ సీన్లో అది ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందా లేదా అని పదే పదే చెక్ చేసుకొని, క్రాస్ చెక్ చేసుకొని తర్వాత సీన్ ఓకే చేస్తాడు. కానీ ఈ పిల్ల డైరెక్టర్లు అలా కాదు, ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు. సపోజ్ మనం ఇప్పుడు ఆది పురుష్, రాధేశ్యామ్, సాహో ఇవి చూసుకున్నట్లయితే సాహో పర్లేదండి, బాగానే ఉంటుంది, అది హిందీలో హిట్ అయింది. కానీ రాధేశ్యామ్, ఆది పురుష్ చూస్తే ఆ సినిమాలో డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్కి అంత ఎక్స్పీరియన్స్ లేదా అన్నట్టు అనిపిస్తుంది. కోట్ల కోట్లు డబ్బులు ఖర్చు చేస్తున్నారు, కానీ పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నారు, కానీ వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేసే విధానం సరిగా వచ్చా లేదా, అంటే ఇది కేవలం ఇన్ఎక్స్పీరియన్స్ ఏమో అనే డౌట్ ఆడియన్స్ క్రియేట్ అవుతుంది, అలా తీశారు. సో ప్రభాస్ గారు ఈ సినిమా సెలెక్షన్స్ అంటే ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకునేదానికి సపరేట్గా ఒక టీమ్ని పెట్టుకుంటే బాగుంటుందేమో అని మాకు అనిపిస్తుంది. సో ఆ రకంగానే లుక్స్ బాగాలేవంటున్నారు, ఆయన దాని గురించి కూడా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 57 ఇయర్స్లో షారుఖ్ ఖాన్ కూడా పఠాన్ లాంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ కోసం సిక్స్ ప్యాక్ చేయడం, మంచి బాడీ చేయడం, బాడీ మెయింటైన్ చేయడం ఇవన్నీ చేశాడు. ఎందుకోసం అంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి, ఆడియన్స్ కోసమే కష్టపడుతున్నారు. అది కూడా ఆయన అంత కష్టపడిన దానికి అసలు షారుఖ్ ఖాన్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయింది ఆ మూవీ. ప్రభాస్ గారు కూడా పెడుతున్నారు, బట్ ఇంకొంచెం కేర్, దానికి కూడా సపరేట్ టీమ్ని పెట్టుకొని, మేకప్ టీమ్నో లేకపోతే ఫిట్నెస్ సంబంధించిన టీమ్నో పెట్టుకుని ఆయన చేస్తే బాగుంటుంది. ఒకసారి మనం మహేష్ బాబు గారిని చూడండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే మెయింటెనెన్స్, ఒకేలాగా ఉంటారు, ఇంకా ఏజ్ తక్కువ కనపడుతున్నారు.
అంటే ఇది కంప్లైంట్ లాగా కాదనమాట, ఒక కన్సర్న్ లాగా చెప్తున్నాము. ప్రభాస్ గారికి కొంచెం అజాగ్రత్తగా, కొంచెం అజాగ్రత్త ఏమన్నా ఉందా ఏంటి అనే డౌట్తోనే చెప్తున్నాం అనమాట. ఎందుకంటే ప్రభాస్ గారు ఒకప్పుడు మన సౌత్ సినిమా హీరో మాత్రం, కానీ ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా హీరో. పాన్ ఇండియా ఏమి గ్లోబల్ స్టార్ కూడా, చాలా చాలా వరల్డ్ వైడ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్కి. సో అంత పెద్ద స్టార్డమ్ ఉన్నప్పుడు మనం ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటే ఆ స్టార్డమ్ని ఇంకా పెంచుకోవచ్చు. మన ప్రభాస్ స్టార్డమ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మన తెలుగు ఇండస్ట్రీ కూడా పెరిగిపోయినట్టే. ఇలా ప్రభాస్ అన్న ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఒకవేళ సినిమాలు తీస్తే అవి హిట్ అయితే బాగుపడేది ఒకరు కాదు, చాలామంది సినిమా ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది, మన ప్రభాస్ అన్న కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ వీడియోలో ప్రభాస్ గారిని ఏ విధంగా కించపరచాలని చేయలేదండి, ఓన్లీ కన్సర్న్తోనే చేస్తున్నాము, ఆయన మీద అభిమానంతోనే చేస్తున్నాము. సో ఈ వీడియోలో ఏమైనా తప్పుంటే సారీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఈరోజుకి ఇంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.